ఈ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి వివిధ పాఠశాల నుండి విచ్చేసినటువంటి బాలురు బాలికలందరికి కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఫస్ట్ మనకి అవసరమైన భాష మాతృభాష. మాతృభాష అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే, దాని తరువాత మనకి అత్యంత అవసరమైనటువంటి భాష రాష్ట్రీయ భాష. మన రాష్ట్రీయ భాష హిందీ, కనుక హిందీ అనేది మనకి చాలా అవసరం. ఇంగ్లీషు ఎలాగ అవసరమే, ఇంగ్లీషు వరల్డ్ అంతా అయితే ఇంగ్లీష్ కొంతమందికే వస్తుంది, హిందీ మన దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అందరూ ఉండరు. కనుక బట్ హిందీ వస్తే మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతంకి వెళ్ళినా, మనం మన తాలూకా ఏదైనా అవసరాలున్నా, ఎటువంటి విషయాలున్నా మనం చేసుకోవచ్చు. అలాగే హిందీ భాష వల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్లో జాబులు రావాలంటే, మనకి ఎప్పుడైనా రేపు మీరు బ్యూరోక్రాట్స్గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలన్నా, వేరే నార్త్ స్టేట్లో మనకు జాబులు వచ్చినా, ఎప్పుడు కూడా ఈజీగా మనకి హిందీలో అనర్గళంగా మాట్లాడగలం నేర్చుకున్నప్పుడే మనం మన యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చూపించగలం. నేను నాకు ఒక హిందీతో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మాకు ఒక హిందీ టీచర్ ఉండేవారు ఎయిత్ క్లాస్ నుండి, అంటే ఎయిత్ క్లాస్ లోపల ఒక టీచర్ ఉండేవారు, ఎయిత్ క్లాస్ నుండి ఒక టీచర్ ఉండేవారు. ఆ మేడం ఏం చెప్పారంటే, అందరికీ ఒక పేజ్ హిందీ రాయమనేవారు. ఉత్తినే ఏదో టెక్స్ట్ బుక్లో ఏదో ఒక పేజ్ చూసి ఒక పేజ్లో హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. సో నేనేం చేసేవాడిని అంటే, రెగ్యులర్గా పేజ్ అంతా కష్టపడి రాసేవాడిని, హిందీ కష్టపడి రాసేవాడిని. తర్వాత మన మందు ఇది పొలాలకు కొట్టే మందు దాంట్లో ఒక పేపర్ వచ్చేది, అందులో కూడా హిందీ ఉండేది, అవి కూడా ట్రై చేస్తుండేవాడిని. సో ఇలా ఒక పేజ్ అంతా నేను రాస్తుంటే, మేము 186 మంది అయితే ఒక 6 7 3 కూడా ఎక్కువ రాసేవాళ్ళు కాదు పేజ్ అంతా. అప్పుడు మేడం 3 పేరాలకు కుదించారు, అట్లీస్ట్ 3 పేరాస్ రాయమన్నారు. అది కూడా కొంతమంది ఫాలో, నేను అది కూడా ఫాలో అయ్యేవాడిని. తర్వాత ఒక పేరా రాయమన్నారు, ఒక పేరా అయితే ఒక 30 మంది రాసేవాళ్ళు. ఇంకా అందరూ మేడం ఎంత ఇంపార్టెన్స్ ఆ రోజు మాకు చేశారంటే, సరే ఒక పేరా గడవద్దు, డైలీ 3 లైన్లైనా రాయమన్నారు. 3 లైన్లు హిందీ హోంవర్క్, జస్ట్ బుక్లోని చూసి మీరు డైలీ ఒక హిందీ ఏదో ఒకటి రాసుకొని రమ్మనేవారు.